Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో సినిమా కనబడుతోందా? తెలంగాణలో సినిమా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. ఈ నెల 23 నుంచి కొత్త సినిమాల విడుదలలు ఉండడంతో సినిమా హాళ్లు వాటి కోసం ముస్తాబవుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వంతో థియేటర్ల యజమానుల సంప్రదింపులు పూర్తయ్యాయి. మరి ఏపీలో పరిస్థితి ఏంటి? సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయి? అసలు ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్ చర్చలు జరిపిందా లేదా? వైసీపీ ప్రభుత్వానికి టాలీవుడ్కి మధ్య ఈ గ్యాప్ ఏంటి? ఆ మధ్య చిరంజీవి నేతృత్వంలో తెలుగు సినీ పెద్దలంతా వచ్చి ఏపీ సీఎం జగన్ను కలిసి వెళ్లారు. కరోనా కష్టకాలంలో థియేటర్లపై భారం వేయొద్దని, వెసులుబాట్లు కల్పించాలని కోరారు. ఏపీలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం పలు సూచనలు కూడా చేశారు. అయితే ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి సమావేశాలు జరగలేదు. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన తరువాత థియేటర్లు తెరుచుకునేందుకు సూచనప్రాయంగా ప్రభుత్వాలు అంగీకరించినా ఫలితం లేదు. అదే సమయంలో టికెట్ రేట్ల పెంపుపై వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో మరిన్ని సమస్యలను తీసుకొచ్చింది. దీనివల్ల థియేటర్లకు నష్టం కలుగుతుందని, రేట్లు పెంచుకునే అవకాశం ఉందనేది ఇండస్ట్రీ వాదన. దీంతో థియేటర్లు తెరచినా పెద్ద ఉపయోగం ఉండదని, లాభాలు కళ్ళజోడలేమని అంటున్నారు. కలకలం రేపిన సురేష్ బాబు వ్యాఖ్యలు, నారప్ప సినిమా విడుదల సందర్భంగా నిర్మాత సురేష్ బాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు కలకలం రేపింది. ఏపీలో ఇప్పుడున్న టికెట్ రేట్లతో సినిమాలు ప్రదర్శించడం అసాధ్యమని చెప్పారు ఆయన. ఏపీలో థియేటర్ల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయిందని అన్నారు. ఏపీ ప్రభుత్వంతో దూరం పెరిగిందని తాను చెప్పలేనని, అయితే భౌతికంగా మాత్రం దూరం పెరిగిన మాట వాస్తవం అని అన్నారు సురేష్ బాబు. సినిమాకు ప్రాధాన్యం ఇవ్వాలా వద్దా అనే విషయంపై ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని చెప్పారు సురేష్ బాబు. ఒక రకంగా ఏపీ సీఎం జగన్ని టార్గెట్ చేసుకుని సురేష్ బాబు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ అభిప్రాయంగానే పరిగణించాలి. థియేటర్లు తెరిచే విషయంలో ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్కి దూరం పెరిగినట్లు స్పష్టమవుతోంది. తెలంగాణలో థియేటర్లు తెరుచుకున్నా ఏపీలో మాత్రం ఇంకా తుది నిర్ణయం రాకపోవడానికి కారణం ఎవరు, లోపం ఎక్కడుంది అనేది ఆలోచించాలి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల టికెట్ రేట్లు తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ సినిమాలు ప్రదర్శించలేమని అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. మరి దానిపై చర్చించాల్సిన అవసరం వారికి ఉందా లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది.